నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఎంఆర్ఓ సరస్వతి జాతీయ జెండాను ఎగురవేయగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది మరియు పోలీస్ శాఖ సిబ్బంది టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దసరు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు సిఐ రవీందర్ జాతీయ జెండాను ఎగురవేయగా ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సత్యం మరియు పోలీస్ శాఖ సిబ్బంది, కొండమల్లెపల్లి మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్ దసరు నాయక్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగారెడ్డి, సైదిరెడ్డి, వేమన్ రెడ్డి, యాదగిరి, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొండమల్లెపల్లి మండలంలోని తండా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ జ్యోతి దసరు నాయక్, ఉప సర్పంచ్ బాలు నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రావుల కోటేష్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో కొలతలు పహాడ్ క్లస్టర్ వద్ద ఏర్పాటు చేసిన రైతు వేదిక వద్ద అగ్రికల్చర్ ఆఫీసర్ విజయ్ రెడ్డి, ఏఈఓ సర్దార్, వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కేసని లింగారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దసరు నాయక్, సైదిరెడ్డి, యాదగిరి, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.